ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రామాంజనేయ నామస్మరణలతో మార్మ్రోగిన సప్తగిరులు, సుందరకాండ శ్లోకాలతో ప్రతిధ్వనించిన నాదనీరాజన మంటపం. పదమూడవ వసంతంలోకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్విబిసి వీక్షకులకు ప్రముఖుల శుభాభినందనలు. శ్రీవారి వైభవానికి సనాతన హైందవ ధర్మానికి ప్రతీక, భక్త కోటి ఆధ్యాత్మిక జీవన గమనానికి దిక్సూచి టిటిడి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రగతి ప్రస్థానంపై ప్రత్యేక కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దివ్యాశిస్సులతో లోక కళ్యాణార్థం టిటిడి చేపట్టిన ఎన్నెన్నో మహత్తర ఆధ్యాత్మిక క్రతువుల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన బృహత్తర పఠన యజ్ఞం, సుందరకాండ పారాయణం, మానవ రూపంలో నారాయణుడు చూపిన లీలా వైభవానికి ప్రతీక త్రేతాయుగంలోని శ్రీరామ అవతారం, శ్రీరామచంద్రుడికి సఖుడిగా దాసుడిగా భక్తుడిగా ఉంటూ పరాక్రమ దేశాలిగా బుద్ధి కుశలత కలిగిన విధేయుడిగా మనకు పరిచయమవుతారు ఆంజనేయ స్వామివారు. ఆ పవనసుతుడి రాకతో శ్రీరాముడి జీవనంలో వనవాస సమయంలో సీతమ్మ వియోగంతో కలిగిన దుఃఖం పరిసమాప్తమవుతుంది. రావణాసురుడిపై రాముడి విజయంతో చరిత్రకు రామాయణ ఇతిహాసం పరిచయమైంది. అటువంటి విజయగాథ పఠనంతో నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా విపత్కర పరిస్థితుల నుంచి మానవాళి సురక్షితంగా బయటపడాలని కోరుతూ టిటిడి నిరంతరాయంగా తిరుమలలో సుందరకండ పారాయణం నిర్వహిస్తోంది. శ్రీరామచంద్రుల వారిని, శ్రీ ఆంజనేయ స్వామివారిని, వాల్మీకి మహర్షిని వేడుకుంటూ వీణుల విందుగా కొనసాగుతున్న పారాయణ క్రతువులు ప్రథమ సర్గ శ్లోకాలను వేద పండితులు పూర్తి చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి జన్మ నక్షత్రాన ఆ వైకుంఠనాథుడు వేంచేసిన తిరుమల క్షేత్రం సుందరకాండ పారాయణంతో ప్రతిధ్వనించింది. ఒకే వేదికపై ఏకకాలంలో దాదాపు 150 మంది పండితులు పఠనం చేసిన సుందరకాండలోని ప్రథమ సర్గ శ్లోకాల పఠనంతో సప్తగిరులు మార్మ్రోగాయి. ఉన్నతాధికారులు, ఆగమ పండితులు, వేద పండితులు, కళాకారులు, విశ్వవిద్యాలయాల కులపతులు మేళవింపుగా సాగిన ఈ మహోత్తర కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయగా అశేష భక్తకోటి ఈ అద్భుత క్రతువులు భాగస్వాములై శ్రీవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ప్రతినిత్యం శ్రీవారి ఆలయం ముందు నాగనీరాజనం వేదికగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని మంగళవారం దాదాపు 2 గంటల పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్విఘ్నంగా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాగనీరాజనం వేదికపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సంకల్పం స్వీకరించారు. అనంతరం గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం శ్రీరామచంద్రమూర్తిని కీర్తిస్తూ రామదాసు కీర్తన, పాహి రమాప్రభో కీర్తనను ఆలపించారు. బృందారకారి బృందార్చిత పదార వింద మూల సందర్శితానంద రామ ప్రభు అనంతరం ఐదుగురు పండితులు ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని, డాక్టర్ ఎం పవన్ కుమార్, డాక్టర్ విఎన్ఎన్ మారుతి, కేవీఎస్ఎన్ విబి శేషాచార్యులు సుందరకాండ ప్రథమ సర్గలోని 1వ శ్లోకం నుంచి 211వ శ్లోకం వరకు సంపూర్ణంగా నిర్వహించిన సుందరకాండ పారాయణంలోని టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ బసంత్ కుమార్, వేద విశ్వవిద్యాలయం విసి సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విసి వి మురళీధర శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు కార్యదర్శి సింగరాజు దక్షిణామూర్తి శర్మ, టిటిడిలోని వివిధ విభాగాల అధికారులు, ఆగమ పండితులు, వేద పండితులు, 150 మంది వేద పండితులు భాగస్వాములయ్యారు. శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, వాల్మీకి ప్రార్థన, శ్రీరామస్తుతి, ఫలశ్రుతి,
నవగ్రహ ప్రార్థన తదితర క్రతువులను నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి కూడా నాదనిరాజన మండపంలో యోగ వాసిష్ట విశూచిక మహామంత్రాన్ని ధన్వంతరి మహామంత్రాన్ని వివిధ శ్లోకాలను 62 రోజులు పారాయణం చేశాం. తర్వాత సుందరకాండ పఠనం కూడా చేస్తే మంచి జరుగుతుంది. ప్రపంచాన్ని నుంచి ఈ కరోనా రక్షణని మనం తరిమివేయవచ్చు అని చెప్పి మహాపండితులంతా కూడా నాకు సూచనలు ఇచ్చారు. ఆ సూచనలను తీసుకొని సుందరకాండ పఠనాన్ని ఆరంభించాం. సుందరకాండ పఠనం కూడా చాలా వైవిధ్యంగా పారాయణంలా కాకుండా ప్రతి శ్లోకానికి అర్థ తాత్పర్యాలు ఆ శ్లోకం వల్ల కలిగేటువంటి ఆ శ్లోక ఉచ్చారణ వల్ల కలిగేటువంటి ఫలితము తర్వాత ఆ శ్లోకము ఈ రోజు మానవాళికి ఏ సందేశం ఇస్తుంది ఆ సందేశాన్ని పూర్తిగా వివరిస్తూ రోజు 10 శ్లోకాల దాకా చెప్తూ వచ్చాం. 26 రోజులు ఈ ప్రథమ సర్గ 211 శ్లోకాలను 26 రోజులు ఈ రకంగా ప్రజలకందరికీ చెప్తూ వచ్చాం. తర్వాత ఈరోజు ఈ సుందరకాండ ప్రథమ సర్గలో ఉన్నటువంటి 211 శ్లోక మంత్రాలను అవిచ్ఛిన్నంగా ఎక్కడా నిలపకుండా పఠనం చేయించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి మహేంద్రగిరి పర్వతం నుంచి లంకాయానం చేపట్టిన తర్వాత ఎక్కడా కూడా ఆగకుండా ఎన్ని విఘ్నాలు ఎదురైనా ఆగకుండా ఆయన లంకా ప్రవేశం చేస్తారు. కాబట్టి ఈ ప్రథమ సర్గలో ఉన్నటువంటి ఈ శ్లోక మంత్రాలను కూడా అవిచ్ఛిన్నంగా పారాయణం చేసి ఆంజనేయ స్వామికి ఆయన ద్వారా రామచంద్రమూర్తికి ఆయన ద్వారా వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే ఈ ఫలశ్రుతి ఉంటుంది అని చెప్పేసి ప్రగాఢంగా నమ్మి ఈరోజు వేద పారాయణదారులతో తర్వాత వేద పాఠశాల అధ్యాపకులు వేద యూనివర్సిటీ అధ్యాపకులు సంస్కృత యూనివర్సిటీ అధ్యాపకులు వీళ్ళంతా మా ఎంప్లాయీస్ అంతా కూడా ఈరోజు సమిష్టిగా పాల్గొని ఈ 211 శ్లోకాలను అవిచ్ఛిన్నంగా పఠనం చేయడం జరిగింది. ఈ చేయడం వల్ల ఖచ్చితంగా మనకు భగవంతుడు ఈ కరోనా బారి నుంచి విముక్తి కలిగిస్తాలని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వేదాత్మకాయ వెంకటేశ్వరాయ. అవిచ్ఛిన్నంగా కొనసాగినటువంటి శ్రీమత్ సుందరకాండ పారాయణంలోని ప్రథమ సర్గ నిన్నటితో పూర్తయి నేడు ఆ శ్లోకాలను అన్నింటినీ కూడా సమగ్రంగా పఠించడం జరిగింది. అన్ని శ్లోకాలను కూడా ఒక్కసారి సమగ్రంగా పఠించటం వలన ఆ ప్రభావం అనేటటువంటిది ఇతోధికంగా మనకందరికీ కనిపిస్తుంది. మనం ఏ ఫలాన్ని ఉద్దేశించి అయితే ఈ సుందరకాండ పారాయణాన్ని చేశామో అది సమృద్ధిగా సిద్ధిస్తుంది అని అనటానికి ఈ పారాయణ పరిసమాప్తియే ఒక నిదర్శనం అవుతూ ఉన్నది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నాదనీరాజన మంటపం నుండి 27 రోజులుగా సుందరకాండ పారాయణ క్రమంగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా ఈరోజు అత్యంత విశేషం. మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈరోజు భక్తులందరి యొక్క క్షేమం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా వ్యాధి నివారణ కోసం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం రోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణ భవేత్. రోగం లేకుండా ఉండేటువంటి చేసేటువంటి వాడు హనుమంతుడు. అటువంటికి అత్యంత విశిష్టమైనటువంటి సుందరకాండ పారాయణ 211 శ్లోకాలని భక్తులు వేద పండితులు ఆచార్యులు అందరూ కూడా అధికారులు భక్తులు అందరూ కూడా ఇక్కడ స్వామివారి యొక్క సన్నిధిన అందరూ నాద నీరాజన మంటపంలో ప్రథమ సర్గ సుందరకాండ పారాయణని విశేషంగా పారాయణ చేయటం జరిగింది. ఈ పారాయణ ఫలం చేత సమస్తమైనటువంటి దోషాలు సమస్తమైనటువంటి వ్యాధులు అన్నీ కూడా నివారణ అవుతాయి. చివరిగా సీతారామచంద్రులకు ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులకు కర్పూర హారతులు సమర్పించారు. కరోనాను నివారించాలంటూ పండితులు శ్రీవారిని ఆంజనేయ స్వామి వారికి వేడుకున్నారు. తరువాత గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం శ్రీ ఆంజనేయ స్వామి వారిని కీర్తిస్తూ అన్నమయ్య కీర్తనను శ్రావ్యంగా ఆలపించారు. ఈ సందర్భంగా నాదనీరాజన మండపం జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ నామస్మరణతో మార్మ్రోగింది. సీత శిఖామయ
అనంతరం అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ దంపతులు, వేద పండితులు, ఆగమ పండితులు వేదాశీర్వచనం పలికారు. సదా వెంకటేశం, అన్ని ఆ శ్రీ వెంకటేశ్వరుడు, అంతా ఆ స్వామి సేవకే అంటూ నిరంతరం దేవాదిదేవుడి దివ్య నామస్మరణే వృత్తిగా ప్రవృత్తిగా భక్తి మాధ్యమంలో దూసుకెళ్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రయాణం ప్రారంభమై నేటికి 12 సంవత్సరాలు పూర్తయింది. పుష్కర కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నో రకాల ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ప్రసారాలను భక్తజన రంజకంగా అందజేస్తూ 13వ వసంతంలోకి అడుగుడిగిన ఎస్వీబీసీ వీక్షకులకు ఈ శుభ సందర్భంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ శఠగోప రామానుజ పెరియజీయర్ స్వామి, చిన్నజీయర్ శ్రీశ్రీ శ్రీ గోవింద రామానుజ జీయర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్, ఎస్వీబీసీ సీఈఓ వై వెంకట నగేష్ శుభాభినందనలను తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 12 సంవత్సరం పూర్తి అయ్యి 13వ సంవత్సరం వార్షిక మహోత్సవం ప్రారంభమవుతుంది. అందరూ కూడా వెంకటేశ్వర కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాము. నిత్యశ్రీ నిత్యమంగళం. శ్రీ విజయ రామానుజాయ నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 12వ సంవత్సరం పూర్తి అయ్యి 13వ సంవత్సరం ప్రారంభం వార్షిక మహోత్సవం. వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అందరూ క్షేమంగా ఉండాలి. విశేషంగా అందరూ చాలా సంతోషపడతారు. వెంకటేశ్వర స్వామి మన ఇంటి లోపల వచ్చేసినారు. చాలా అందరూ సంతోషం. కళ్యాణోత్సవం కానీ ఉంజ సేవ అన్ని ఉత్సవాలు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. అందరూ క్షేమంగా ఉండాలి. స్వామిలో ప్రార్థిస్తున్నాం. సోమస్సు నిత్యం, నిత్యశ్రీ నిత్యం. 2008 జూలై 7వ తారీఖున నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రారంభించిన ఎస్వీబీసీ ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ రోజుకి 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగుతుంది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభించినటువంటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ స్వామివారి సేవా కార్యక్రమాలు వీక్షించేయటమే కాకుండా స్వామివారికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ప్రచారం చేయటం వల్ల భక్తులకి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న తరుణంలో దేవాలయంలో భక్తుల్ని అనుమతించకుండా ఆపేసిన ఆ టైంలో ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు స్వామివారి సేవల్ని ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వటం వల్ల ముఖ్యంగా కళ్యాణోత్సవం కానివ్వండి ఇవన్నీ వీక్షించడం వల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా భక్తులు ఎంతో ప్రసన్నంగా ఉండే కార్యక్రమం చేయడంలో ఎస్వీబీసీ ఛానల్ చాలా ప్రధాన పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ కరోనా వ్యాధిని ప్రబలకుండా ఉండేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చేపట్టిన ధన్వంతరి యాగం కానివ్వండి, వేదపారాయణ కానివ్వండి, అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే ప్రారంభించిన సుందరకాండ పారాయణ కానివ్వండి, ఆ కార్యక్రమం వల్ల గొప్ప ఉద్దేశం ఎందుకంటే లైవ్ కార్యక్రమం కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ వేద పారాయణలో కానివ్వండి, సుందరకాండ పారాయణలో కానీ కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇదే విధంగా ఇంకా రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఎస్వీబీసీ ఛానల్ని ఆధ్యాత్మిక ఛానల్లో కార్యక్రమాలు ప్రసారం చేసే వాటిల్లో నెంబర్ 1గా వెంకటేశ్వర స్వామి దయ వల్ల తీర్థిద్దే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్థాపించి 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా
శ్రీవారి భక్తులకు ఎస్విబిసి వీక్షకులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు భక్తుల అందరికీ మెండుగా లభించి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలను రూపకల్పన చేసి ప్రసారం చేస్తుంది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో జరిగే సేవలను ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ఇతర సమయాల్లోనూ ప్రసారం చేస్తూ భక్తుల మదిలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. విపత్కర పరిస్థితుల్లో సైతం ఎస్విబిసి తిరుమలలో జరిగే వైదిక ధార్మిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ మరోవైపు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తలోకానికి అందిస్తూ గురుతరమైన పాత్రను పోషిస్తుంది. శ్రీవారి ఆశీస్సులతో ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అభివృద్ధి పదంలో పయనిస్తూ మరిన్ని నాణ్యమైన ప్రసారాలను శ్రీవారి భక్తకోటికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2008వ సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ 12 సంవత్సరాల వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రయాణంలో ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు కానీ భక్తి కార్యక్రమాలు కానీ ప్రత్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయాలకు సంబంధించింది కానీ తిరుమల ఆలయం సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలతో కానీ విశేష ఆదరాభిమానాలను చూరగొంది. అండ్ ఎస్విబిసి అనేది ఇప్పుడు దాకా ఒక జర్నీ అయితే ఈ 12 సంవత్సరాల తర్వాత మేము చేయబోయే ప్రయాణం ఎస్విబిసి నూతన రూపురేఖలతో నూతనంగా ఉండి స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలని ఇంకా ఎంతో జనరంజకంగా వారికి నచ్చే విధంగా చాలా అందంగా చూడటానికి విజువల్గా కూడా చాలా బాగుండేటట్టుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రణాళికలు కూడా మా ఎండి గారు సిద్ధం చేస్తున్నారు. మేము భక్తుల నుంచి కోరుకునేది ఏంటంటే ఇక నుంచి కూడా ఇప్పుడు దాకా మీరు ఆదరించారు, ఇక నుంచి కూడా అదే ఆదరాభిమానాలు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింగాల్ గారికి, మరియు ఎడిషనల్ ఈఓ మరియు ఎస్విబిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ధర్మారెడ్డి గారికి, ఉద్యోగులందరి తరపున వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తిరుపతికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఈవో పురాణం సావిత్రి 100,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని నాదనీరాజన మండపంలో మంగళవారం ఉదయం సావిత్రి తమ కుమార్తె టీటీడీ ఏపీఆర్ఓ నీలిమతో కలిసి 100,000 రూపాయల చెక్కు రూపంలో అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్విబిసి సీఈఓ వై వెంకట నగేష్ పాల్గొన్నారు. సుందరకాండ పారాయణంలో భాగస్వాములైన అధికారులు, ఆచార్యులు, వేద పండితులకు టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఆతిథ్యమిచ్చారు. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి దర్శనానంతరం వీరందరినీ అన్నప్రసాద కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ భౌతిక దూరం పాటిస్తూ అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ సుందరకాండ ప్రథమ సర్గ శ్లోక పారాయణం అధికారులు, పండితుల భాగస్వామ్యంతో దిగ్విజయంగా జరిగిందని తెలిపారు. క్షణకాల దర్శనంతోనే జన్మజన్మల భాగ్యాన్ని వసగే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. అలాంటిది అనంత కోటి పుణ్య ఫలాలను నిండుగా అందజేసే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సేవలు నిత్యం తరించడం అంటే అది మాటల్లో వర్ణించలేని మహత్తర భాగ్యం. అటువంటి మహదావకాశానికి నోచుకుని 12 సంవత్సరాలుగా ఇటు శ్రీవారి లీలా వైభవాన్ని, అటు అశేష భక్త కోటిని రంజింపచేస్తున్న మధుర భక్తి మాధ్యమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ సంవత్సరం జూలై 7వ తేదీన 13వ వసంతంలోకి అడుగిడిన శుభ సందర్భంలో ఎస్విబిసి ప్రస్థానంపై సమగ్ర విశ్లేషణ మీకోసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తకోటికి
నిత్యనూతనంగా అందజేస్తోంది టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. దేవదేవుడి ఆశీస్సులతో ఆ స్వామివారి అశేష భక్తకోటి అభినందనలతో 13వ వసంతంలోకి అడుగిడింది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక రంగంలో రాజీలేని నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ టిటిడి నిర్వహిస్తున్న ధార్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా జనబాహుళ్యానికి అందిస్తూ అనుసంధానకర్తగా తన వంతు పాత్రను ఇతోధికంగా పోషిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టిటిడి అనుబంధ ఆలయాల్లోని అన్ని రకాల క్రతువులను వార్షిక బ్రహ్మోత్సవాలను ఇలా అన్నింటినీ ప్రత్యక్ష ప్రసారాలతో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ భక్తుల హృదయాలలో చైతన్య దీపికలను వెలిగిస్తోంది. ఆ స్వామి కృపతో భక్తులైన ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలతో పుష్కర కాలంలో దేశంలోనే అత్యుత్తమ భక్తి ఛానల్గా ఎస్విబిసి నిలిచింది. ఛానల్ అవసరాలకు అనుగుణంగా అలిపిరి సమీపంలోని ధ్యానారామం వద్ద అధునాతన వసతులతో చేపట్టిన భవన నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మరింత నాణ్యంగా భక్తలోకానికి ప్రసారాలను అందించేందుకు ఎస్విబిసి సిద్ధమవుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాలను భక్తులు వీక్షిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి కరోనా వైరస్ ప్రభావంతో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎస్విబిసి శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అలాగే విశ్వ మానవ శ్రేయస్సును కాంక్షిస్తూ లోక కళ్యాణం కోసం టిటిడి ఎన్నో మహత్తర క్రతువులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం, మహాసుదర్శన సహిత విశ్వశాంతి మహాయాగం, సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో గ్రహణ శాంతి జపయజ్ఞం, ఇక కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట నాగనీరాజన మండపంలో యోగవాసిష్టం, ధన్వంతరి మహామంత్ర పారాయణం, వాల్మీకి రచించిన రామాయణంలోని సుందరకాండ శ్లోక పఠనం, చతుర్వేద పారాయణాలను నిర్విఘ్నంగా ప్రత్యక్ష ప్రసారాలతో ఎప్పటికప్పుడు భక్తులందరూ ఈ మహాకృతువుల్లో భాగస్వామ్యం అయ్యేలా అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అదేవిధంగా టిటిడి ప్రాజెక్టులు, తిరుపతిలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆధ్వర్యంలో నాగనీరాజన మండపంలో ప్రతి నిత్యం సాయం సంధ్యవేళ నిర్వహిస్తున్న సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను భక్తజనరంజకంగా అందిస్తోంది ఎస్విబిసి. ఇక టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఎస్విబిసి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించాక ప్రసారాలలో నాణ్యతను పెంచడమే కాక ఛానల్ అభివృద్ధి పదంలో పయనించేలా భక్తుల భాగస్వామ్యంతో వీక్షకాదరణ పెంచే దిశగా మార్గనిర్దేశం చేస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో భగవద్గీత, బాల వికాసం, చందమామ రావి, సంస్కృతం నేర్చుకుందాం, వేద పరిచయం, ధర్మ పరిచయం, శతక పద్య మంజరి, యోగ సాధన, ధర్మ సూక్ష్మాలు, గురుదేవో భవ, మోక్షపురి కాంచి, ఏ గానమో ఇది ఏ రాగమో, పంచకేశవ తీర్థాలు, టిటిడి దేవాలయాలపై ప్రత్యేక డాక్యుమెంటరీలు, దక్షిణ భారతదేశంలోని పీఠాధిపతులు, మఠాధిపతులతో ఇంటర్వ్యూలు, ఇలాంటి ఆసక్తికర అంశాలను మిళితం చేసే జనహృదయ రసవత్తర కార్యక్రమాలను ఎన్నింటినో భక్తుల ముంగిళ్లకు తీసుకువచ్చింది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇక పురాణాలు, ఇతిహాసాల సారాంశాన్ని భక్తలోకానికి చేరువ చేసే దిశగా ఈ జూలై నెలలో వివిధ కొత్త కార్యక్రమాల రూపకల్పనకు ఎస్విబిసి శ్రీకారం చుట్టింది. అలాగే తిరుమల నుంచి విరాట పర్వం, శ్రీమద్ భగవద్గీత పారాయణాలను అర్థ తాత్పర్య సహితంగా నిర్వహించి
ప్రత్యక్ష ప్రసారం చేయాలని సంకల్పించారు. ఎస్విబిసి సీఈఓ వై వెంకట నగేష్ ఛానల్లోని వివిధ విభాగాల అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ నాణ్యంగా ప్రత్యక్ష ప్రసారాలు రావడానికి సరికొత్త కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నారు. 2017వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన తమిళ సంవత్సరాదిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రెండు తమిళ ఛానల్ను ప్రారంభించారు. తమిళ ఛానల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు ప్రసిద్ధ ఆలయాల చరిత్ర, ఉత్సవ విశేషాలకు సంబంధించి డాక్యుమెంటరీలను అందిస్తున్నారు. ప్రముఖ పండితులచే ధార్మిక ఆధ్యాత్మిక ప్రవచనాలను, సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, హిందూ ధర్మ విశిష్టత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు. నేడు తమిళనాడు రాష్ట్రంలో ఎస్విబిసి రెండు అశేషమైన ప్రేక్షకాదరణను పొందగలిగింది. ఇక తమిళ ఛానల్ ఎస్విబిసి రెండులో ప్రతిరోజు 3 గంటల పాటు కన్నడ ప్రసారాలను కూడా అందిస్తున్నారు. సర్వత్రా అభివృద్ధి పథంలో, ఆధ్యాత్మిక మార్గంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో జూన్ నెల నుంచి దాతలందించే విరాళాలను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్విబిసి సీఈఓ వై వెంకట నగేష్ ఛానల్ అభివృద్ధిని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2008వ సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈరోజుతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ 12 సంవత్సరాల వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రయాణంలో ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు కానీ, భక్తి కార్యక్రమాలు కానీ, తిరుమల ఆలయం సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలతో కానీ విశేష ఆదరాభిమానాలను చూరగొంది. కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న కాలంలో ఏప్రిల్ 10వ తారీఖున ప్రారంభించిన యోగ వాసిష్టము మరియు ధన్వంతరి మహామంత్ర పారాయణము ఎడిషనల్ ఈఓ మరియు ఎస్సీబీసీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ధర్మారెడ్డి గారు సలహా సూచనలతో ప్రారంభించి విశేషంగా భక్తుల నుంచి ఆదరణ లభించింది. భక్తులందరూ వారి వారి ఇళ్లలో పారాయణం చేస్తూ మానసిక శాంతిని, ఆరోగ్యాన్ని చాలా పొందారు. అలాగే వేద పారాయణం ఏప్రిల్ 11వ తారీఖు నుంచి తిరుమల ఆలయంలోని రంగనాయక మండపంలో 9 గంటల నుంచి 10 గంటల దాకా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. అది కూడా దేశంలోని, విదేశాల్లోని చాలామంది భక్తుల నుంచి అభినందనలు తెలిపారు. అటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని, మన కల్చర్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో గుర్తు చేస్తూ వేదాలంటే ఏంటి, వేదాల్లో ఉన్న మంత్రాలేంటి, కొన 10-12 మంది వేద పండితులు రంగనాయక మండపంలో ఒకేసారి ఉచ్చారణ చేస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంది. మేము మా పిల్లలు చూస్తున్నాం టీవీల ముందు అని విదేశాల నుంచి కూడా ఒక మెయిల్స్ వస్తాయంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. యోగ వాసిష్టం 62 రోజులు పూర్తయిన తరువాత జూన్ 11న ప్రారంభించిన సుందరకాండ పట్టణం, సుందరకాండలోని 68 సర్గల్లో సుమారు 2821 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లోని మొదటి సర్గ నిన్నటితో పూర్తయింది. ఈరోజు ఆ మొదటి సర్గలోని మొత్తం 211 శ్లోకాలను ఏకబిగిన పారాయణం చేయడం జరిగింది. ఇది ఇటువంటి మహత్తర కార్యక్రమం కూడా భక్తుల నుంచి మంచి ఆదరాభిమానాలను పొందింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ప్రేక్షక భక్తులకు దగ్గర అవ్వాలనే ఆలోచనలోనే మా ఎండి గారు కూడా ఉన్నారు. అతి త్వరలోనే ఎస్విబిసి ఛానల్స్ని హెచ్డి దానికి కూడా కన్వర్ట్ చేయడానికి ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్త భవనంలో త్వరలోనే వెళ్ళిపోతున్నాం. ఎస్విబిసి అనేది ఇప్పుడు దాకా ఒక జర్నీ అయితే, ఈ 12 సంవత్సరాల తర్వాత మేము చేయబోయే ప్రయాణం ఎస్విబిసి నూతన రూపురేఖలతో నూతనంగా ఉండి స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలని ఇంకా ఎంతో జనరంజకంగా, వారికి నచ్చే విధంగా, చాలా అందంగా, చూడటానికి విజువల్గా కూడా చాలా బాగుండేటట్టుగా అటువంటి ప్రణాళికలు కూడా మా ఎండి గారు సిద్ధం చేస్తున్నారు. మేము భక్తుల నుంచి కోరుకునేది ఏంటంటే, ఇక నుంచి కూడా ఇప్పుడు దాకా మీరు ఆదరించారు, ఇక నుంచి కూడా అదే ఆదరాభిమానాలు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింగాల్ గారికి, మరియు ఎడిషనల్ ఈఓ
మరియు ఎస్విబిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ధర్మారెడ్డి గారికి ఉద్యోగులందరి తరపున వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షంతో, దేవదేవుడి భక్తకోటి సంపూర్ణ సహకారంతో ధార్మిక ఆధ్యాత్మిక భక్తి చైతన్య ప్రయుక్త కార్యక్రమాల రూపకల్పనతో నాణ్యమైన ప్రసారాలతో కలవు వెంకటనాయక దివ్య వైభవానికి ప్రతీకగా మాధ్యమ రంగంలో తనదైన ముద్రను వేసిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇలాగే వేయి వసంతాల వేడుకలతో వీక్షకుల అభిమాన తరగని గనిగా వర్ధిల్లాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.